నా కొడుకుని తెచ్చి న్యాయం చేయండి సార్ నాకు, నేను ఎట్లా బతకాలి ఇప్పుడు, నేను ఎట్లా బతకాలి ఒకటి ఓ నా కొడుకుతో పాటు ఆయనను కూడా తీసుకురాని చంపేస్తా నేను బతకని అని సార్ ఆయనకి హార్ట్ అటాక్ ఉంది సార్ ఎట్లా బతకాలి వాళ్ళ నాన్నను చూస్తే ఇట్లా ఉంది అక్కడ ఇక్కడ పనిచేసి వాళ్ళ అమ్మకు సాధేవాడు వాళ్ళ నాన్నను చూస్తే రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చింది అసలు ఇలా చంపేసి మొన్న కూడా ఒక అబ్బా మా అన్న కొడుకుని ఇలా కొట్టేసారు అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు ఏం చేయాలి జైలుకి పంపిణీ ఇప్పుడు ఎంత మంది కొట్టారు వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి వాడికి కూడా చంపాలి సార్ మేమైతే మా బాబు తరపున వాడికి కూడా చంపాలి చాలా ఇది ఇంత మూనాలకి గొడవ అయింది కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చిన నేను ఆయన నా కొడుకు నేను ఇది చేయలేదు సార్ నా కొడుకుని కావాలి నాకు తెచ్చి ఇవ్వండి నేను ఎట్లా బతకను సార్ ఇప్పుడు ఒకటే కొడుకు నాకు నేను ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి కొడుకు సార్ అయితే అంత ముందు పోనాలప్పుడు గొడవ అయింది గొడవ అయితే కాంప్రమేషన్ తీసుకున్నాం మేమందరం పోయినాము మంచిగానే కలిసి పోయిర్రు రాత్రి ఏమో నవరాత్రి ఇలా ఉన్నారు కదా సార్ నవరాత్రిలా ఉంటే ఇడ ఆడ పండుగలు చేస్తుండే ఆడకెళ్ళి బాబు వచ్చిందంట బస్తీలోకెళ్ళి ఇద్దరు పిల్లలు తీసుకోపోయి ఆడ పోయి వద్దామని తీసుకోపోయి ఆ కొట్టిన దగ్గర తీసుకోపోతే వాడంతా రాయి పడేసి ముఖం మీద కొట్టిండు సార్ ఈ విడియాకు మేము ఏం చేయాలి సార్ ఇళ్లతోని మాకేం వస్తుంది నా బిడ్డ సచ్చిపోతుంది పిచ్చింది నాయుడికి ఆర్డర్ రాకుంటాడు ఒక్కడే కొడుకు ఎట్లా బతకాలే సార్ ఏం పేపర్లో ఏం చేయాలి సార్ పేపర్ తోని మాకేం ఉపయోగం వాడు ఎవడైతే రాయి వేసిండో వాడిని కూడా అప్పటికప్పుడే చంపాలి నలుగురిని చంపిండంట వాడు మా ముందర కనిపించవద్దు వాడు మాత్రం మా బాబుతో సాగుపోవాలి లేకపోతే మేము బతకలేము సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ వచ్చిందని పోయినారట ఎవడ పిలిస్తే అక్కడ అందరు కలిసి కొట్టి చెక్ చేసి మాకు ఎక్కడ కొట్టి ఏం లేదు ఎట్లా బతకాలేదు మాట్లాడుతుంది పాత కక్షలు ఏమైనా ఉంటేనా అట్లా అనుకోని మర్చిపోయి అనుకున్నా వీడు ఇప్పటి నుంచి ప్లాన్ ఉంది ఆ ప్లాన్ పిలిపించేసి ఆయన చెప్పాడు షరీఫ్ అని మీ బాబు షరీఫ్ అంట వాళ్ళు పిలిపించేసి షరీఫ్ షరీఫ్ సనత్ నగర్ మే రైతా కథే ఇస్తే చార్ మర్డర్ హై కథే ఉనో అప్పుడు దోనో బోనాల్ కు ఝగడా హువా థా తో ఝగడా హువా తో క్యా బోలా ఉనో మై రిక్వెస్ట్ కరీ ఉన్సే देखो शरीफ बेटा हमारे भी बच्चों को हम बहुत मेहनत से पाल रहे उनके बाबा पहले ही हार्ट पेशेंट है और वह उसकी अम्मा को भी बीपीओ पूरा ज़्यादा हो गया बीर के सीसे फेंके उन लोग तब बोनाल को बहुत जने आए जब भी 40-50 लोग को लेके आया उन्हों मैं तुम्हारे बेटे को छोड़ता हूँ नहीं बोले तो मैं उसके पैर पकड़ ली नको बेटा ऐसा नको कर तेरे को भी तकलीफ हुआ तेरे को मारे तो भी उस तुम्हारे माँ बाप को तकलीफ होता हमारे को भी ऐसे ही होता वो बोल के उसको इतना रिक्वेस्ट करे उसकी अम्मा निर्मला और हम दोनों मिल के उसके पैर भी पकड़ लिए तो रात में कहते झगड़ा हुआ कहते हमारे को नहीं मालूम तो 4 बजे बच्चा घर में आया तो क्या कि फ़ोन करके बुलाया कहते उसको फिर फ़ोन करके बुलाए तो क्या कि फिर गया कहते उन्होंने 4 बजे उनके अम्मा पापा सो गए कहते वो कुत्ते को पानी डाल के चले गया उसके बाद 10 मिनट में बच्चा मर गया बोल के बोल दिए 40 आदमी मिल के मारे कहते
पुलिस वाले भी कुछ भी नहीं कर रहे, तुम लोग जाओ, हाँ ऐसा बोल के बोल रहे। हाँ।